పొంగిపోతా ఉంది. ఆవేదన ఉండండి. చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగమేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. సూర్యునిలాగా చీకటి చీల్చి, చంద్రునిలాగా వెన్నెల నిలిచి, అందరికీ అభివృద్ధిని తెస్తాడే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకి వానపల్లి పంచాయతీ ఒక గ్రామ సభ నిర్వహించడానికి సర్పంచ్ గారు అధ్యక్షతన అవన్నీ కూడా ఇప్పుడు టేక్ ఓవర్ చేసుకుంటారు. అండ్ స్పెసిఫిక్గా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎజెండా ప్రకారం వెళ్ళిపోతుందండి. ఒకసారి ఐ వాంట్ సర్పంచ్ గారు టు టేక్ ఓవర్. సార్, ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రజాదాత అయినటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ గ్రామం తరఫున సుస్వాగతం. మరియు సత్యానందరావు గారికి, మినిస్టర్ గారికి, ఎంపీ గారికి, అందరికీ ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు, మరి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన గ్రామానికి మొట్టమొదటిసారిగా మరి గ్రామ సభకు విచ్చేసినటువంటి వారికి నా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ గ్రామంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. చాలా పెద్ద గ్రామం సార్, 10,500 ఓటర్సు, 15,500 ప్రజలు ఉన్నటువంటి గ్రామం. ఈ గ్రామంలో పాఠశాలలు, 13 పాఠశాలలు, 2 హై స్కూల్స్ ఉన్నాయి సార్. మరి ఫెయిర్ ప్రాసెస్ షాప్స్ 7, అంగన్వాడీ 12, సెంటర్స్ 12. ఈ రకంగా పెద్ద గ్రామం, 32 శివార్లు ఉండేటువంటి గ్రామం సార్. ఎంత చేసినా అభివృద్ధి ఇంకా ఏదో ఒకటి లోటు ఉంటూనే ఉంటుంది. మరి ముఖ్యంగా సార్, మేము అమరావతిలో జాయిన్ అవునప్పుడు ఈ వానపల్లి సంగతి నేను చూసుకుంటానని ఒక హామీ ఇచ్చారు సార్, భుజం మీద చేసి నాకు. మరి ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారంటే మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మా గ్రామాన్ని ఒక ప్రత్యేకమైన దృష్టితో చూసి మాకు అనేకమైన సమస్యలు ఉన్నాయి.
నాలుగు గ్రామాలు కనెక్ట్ చేసేటువంటి బ్రిడ్జి ఒకటి కూలిపోయే స్థితిలో ఉంది సార్. ఆ బ్రిడ్జిని శాంక్షన్ చేయవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా అటకాలవ దగ్గర బ్రిడ్జి కూడా కావాలి సార్. మాకు జూనియర్ కాలేజీ లేదు సార్, జూనియర్ కాలేజీ కూడా శాంక్షన్ చేయాలని కోరుతున్నాను సార్. మరి అదేవిధంగా రోడ్లు పరిస్థితి బాగలేదు. గత 5 సంవత్సరాల నుంచి అభివృద్ధి అనేది ఈ గ్రామంలో సాగలేదు సార్. పోయినసారి మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఈ గ్రామంలో 20 కోట్ల అభివృద్ధి పనులు చేశారు సార్. ఆ తర్వాత ఏమీ జరగలేదు. కాబట్టి మా గ్రామం యొక్క సమస్యల్ని మీ ముందు ఉంచాం సార్. మాకు సత్యానందరావు గారి నేతృత్వంలోని, మీ నేతృత్వంలోని, ఎంపీ గారి నేతృత్వంలోని మా గ్రామాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అభివృద్ధికి తోడ్పడాలని మా ప్రజల తరఫున మీకు విన్నవించుకుంటున్నాను సార్. మరి ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శి గారిని సభ ఎజెండా వివరించవలసిందిగా కోరడం అయినది. అందరికీ నమస్కారం. గ్రామ సభకు విచ్చేసిన గౌరవ అతిథులు, పెద్దలు, అధికారులు, గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ గ్రామ సభను ఉద్దేశించి ఒక నోట్ తయారు చేశాను. 2024-25 సంవత్సరానికి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి April 14 నుండి మరియు July 2 వరకు నిర్వహించిన గ్రామ సభలలో 1 నుండి 8 వరకు వివిధ అంశాలకు సంబంధించిన తీర్మానాలు చేసుకోవడమైనది. ఈరోజు స్వర్ణ గ్రామ పంచాయతీ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామసభ ఈరోజు ఇక్కడ వానపల్లి గ్రామంలో మన గౌరవ గ్రామ సర్పంచ్ శ్రీ పల్లి భీమారావు గారి అధ్యక్షతన జరుపుకోవడం చాలా ఆనందక విషయం. ఈ సభకి, గ్రామసభకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన గ్రామం ఇచ్చేయట మన గ్రామస్తుల అదృష్టంగా నేను భావిస్తున్నాను. స్వర్ణ గ్రామ పంచాయతీ వానపల్లి గ్రామసభ మినిట్స్. ఈరోజు 23/8/2024 తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రీ పళ్ళాలమ్మ అమ్మవారి గుడి వద్ద సర్పంచ్ శ్రీ పల్లి భీమారావు గారి అధ్యక్షతన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నందు 2024-25 సంవత్సరానికి ఇచ్చే ఇబ్బంది పనులు గుర్తించుటకు ఏర్పాటు కాబడిన గ్రామసభ సమావేశం అందరి చర్చాంశమే విషయంలో. విషయం నెంబర్ 9, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేయు వేతనదారుల అర్హతలు, హక్కుల గురించి అవగాహన కల్పించుట. విషయం నెంబర్ 10, వానపల్లి గ్రామ పంచాయతీ నందు 2024-25 సంవత్సరం నందు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నందు ఆమోదింపబడిన పనుల ప్రగతిని గురించి చర్చించుట. విషయం నెంబర్ 11, వానపల్లి గ్రామ పంచాయతీ నందు 2024-25 సంవత్సరం నందు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈరోజు స్వర్ణ గ్రామ పంచాయతీ గ్రామసభలో చేయబో పనులు గుర్తించడకు గ్రామసభ ద్వారా చర్చించిన గురించి. విషయం నెంబర్ 12, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ గురించి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం గురించి. విషయం నెంబర్ 13, వానపల్లి గ్రామ